తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది జూన్ ఇరవై ఆరు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు మూడు విడతల్లో కౌన్సిలింగ్ జరగనుంది ఈ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఎంసెట్ అడ్మిషన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ రూపకల్పనపై చర్చించి ఖరారు చేశారు తొలి విడత కౌన్సిలింగ్ జూన్ ఇరవై ఆరు నుంచి రెండో విడత జులై ఇరవై ఒకటి నుంచి తుది విడత కౌన్సిలింగ్ ఆగస్ట్ రెండు నుంచి ప్రారంభం కానున్నది మూడు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని నవీన్ మిట్టల్ వెల్లడించారు ఆగస్టు ఎనిమిదిన ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేస్తామని చెప్పారు ఇంజనీరింగ్ సీట్లు మిగలకుండా ఐఐటీలు ఎన్ఐటీల్లో ప్రవేశాలను కల్పించే జోసా కౌన్సిలింగ్లు కూడా సమాంతరంగా ఎంసెట్ కౌన్సిలింగ్ను నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించారు జూన్ పద్దెనిమిదిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు రానున్నాయి జూన్ పంతొమ్మిది నుంచే జోసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానున్నది ఎంసెట్ తొలి విడత కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జూన్ ఇరవై ఆరు నుంచి మొదలవుతుంది ఏటా జోసా సీట్ల కేటాయింపు ఆరు విడతల్లో నిర్వహిస్తున్నారు ఈ ఏడాది జోసా కౌన్సిలింగ్తో పాటే ఎంసెట్ కౌన్సిలింగ్ జరగనుంది ఎంసెట్ తొలి వెయ్యి ర్యాంకర్లలో అత్యధికులు జోసా కౌన్సిలింగ్లో పాల్గొని ఎన్ఐటీలు ఐఐటిలో సీట్లు పొందుతుండటంతో వారు ఎంసెట్ ర్యాంకుల ద్వారా చేరిన సీట్లన్నీ మిగిలిపోతున్నాయి ఆయా సీట్లను ఇతరులకు కేటాయించలేని పరిస్థితి గత కొంతకాలంగా నెలకొంటున్నది దీంతో వ్యూహాత్మకంగా షెడ్యూల్ ఖరారు చేశారు కౌన్సిలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు అందుబాటులో ఉంచుకోవాల్సిన సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి వెల్లడించింది టెన్త్ లేదా తత్సమాన విద్యా అర్హతలు మార్కులు మేమో ఇంటర్మీడియట్ మార్కుల మేమో పాస్ సర్టిఫికేట్ ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు కుల ధృవీకరణ పత్రం ఒకటి రెండు ఇరవై మూడు తర్వాత జారీ చేసిన ఇన్కమ్ సర్టిఫికెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు చెల్లుబాటయ్యే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేసింది